తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏలూరుకు వరద నీటి ముప్పు పొంచి ఉంది. చింతలపూడి సమీపంలోని నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్కు భారీగా వరద చేరింది. రిజర్వాయర్ గేట్లనెత్తి 1048 క్యూసెక్ల నీటిని తమ్మిలేరుకు విడుదల చేశారు అధికారులు. తమ్మిలేరుకు వస్తున్న నీటితో ఏలూరులోని పల్లపు ప్రాంతంలోని పంట పొలాలు ముంపుకు గురవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తమ్మిలేరు ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 349.62 అడుగులుగా ఉంది. గోనెలవాగు 349.36 అడుగులకు నమోదు కాగా ఇన్ఫ్లో 515 క్యూసెక్కులుగా ఉంది. ఏలూరులో వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తమ్మిలేరు రిజర్వాయర్కు నీటి వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ నుంచి కూడా తమ్మిలేరు ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు సమీపంలో ఉన్నటువంటి పడవరం లాకుల వద్ద నుంచి కూడా ఆ నీటిని అంతా కూడా కిందకి దిగు అధికారులంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు 1140 క్యూసెక్ల నీటిని తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి కూడా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తమ్మిలేరు రిజర్వాయర్ దగ్గర దాదాపు 515 క్యూసెక్ల ఇన్ఫో ఉంది. దాదాపు 349 అడుగుల నీటి మట్టం ఉంది. దాదాపు 2 TMCల నీటి సామర్థ్యం అయితే కూడా ఇప్పుడు ప్రస్తుతం నిల్వ ఉంది. అయితే మొత్తం నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ దగ్గర దాదాపు 3 TMCల రిజర్వాయర్ అక్కడ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి కూడా తమ్మిలేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు ఈ ప్రాంతానికి సంబంధించి అలాగే ఏలూరు దిగువన ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించి కూడా కొంత నీటి ముంపు ఉన్నదని చెప్పి వరద ముంపు ఉందని చెప్పి అధికారులు ముందుగానే అంచనా వేయడం జరిగింది. ఈ మేరకు అధికారులు పూర్తి స్థాయిలో ముందుగానే రైతాంగాన్ని అప్రమత్తం చేయడం అలాగే ఏలూరు నగరంలో ఉన్నటువంటి పల్ల ప్రాంతాలు అంటే లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ప్రస్తుతం వస్తున్నటువంటి నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం తమ్మిలేరు రిజర్వాయర్ కూడా ఇంకా నీటి ఉధృత కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు రిజర్వాయర్ నుంచి కూడా ఇంకా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 1140 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నటువంటి అధికారులు ఇంకా వరద నీరు అంటే రిజర్వాయర్కి నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్కి ఇంకా పెరిగితే ఇంకా ఎక్కువగా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ దగ్గర 4 గేట్లను ఎత్తి 1140 క్యూసెక్ల నీటిని అయితే కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏలూరు నగరానికి పెద్ద ఎత్తునటువంటి తమిళేరు ద్వారా చేరుతున్నటువంటి ఈ వరద నీటి వలన అటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా అవసరమైన చర్యలు అయితే కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. ముందుగానే అటు అధికారులంతా కూడా ఏలూరు ఆర్డ్రైవో కాజావళి అలాగే ఇతర రెవెన్యూ అలాగే ఇరిగేషన్ అధికారులంతా కూడా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా తీసుకోవడం జరిగింది. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం అయితే కూడా చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇది ప్రస్తుతం తమ్మిలేరు రిజర్వాయర్కు నెలకొన్న వరద నీటి పరిస్థితి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్ అంటే ఏలూరు నుంచి.